హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రియల్మీ నా జో థర్టీ సిరీస్ లాంచ్ డేట్ అయితే బయటకు వచ్చింది ఒక వన్ వీక్ నుంచి నాట్జో థర్టీ సిరీస్ని అయితే బాగా టీచ్ చేస్తున్నారు ఈరోజు అయితే అఫీషియల్గా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు ట్విట్టర్ పేజ్లో అండ్ రియల్మీ డాట్ కామ్లో ఫ్లిప్కార్ట్ పేజ్లో ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం పన్నెండున్నరకి లాంచ్ ఈవెంట్ జరగబోతున్నట్టుగా ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు సో ఈ పోస్టర్ ప్రకారంగా చూసుకుంటే ఓవరాల్గా నాట్ో థర్టీ సిరీస్లో ప్రజెంట్గా అయితే రెండు ఫోన్స్ తీసుకురాబోతుందర్థమవుతుంది ఒకటి వచ్చరికి రియల్మీ నా జో థర్టీ ప్రో అండ్ ఇంకోటి వచ్చరికి రియల్మీ నా జో థర్టీ అండ్ ఇదే లాంచ్ ఈవెంట్లో రియల్మీ బట్ సెట్ టూ కూడా లాంచ్ చేస్తారన్నట్టు న్యూస్ అయితే ఉంది కాకపోతే అది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు సో ఈరోజు వీడియోలో మనం రియల్మీ నాజో థర్టీ ప్రో రియల్మీ నాజో థర్టీ ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం సో వీటిలో ఒక ఫోన్ స్పెక్స్ అయితే ఖచ్చితంగా కన్ఫర్మ్ స్పెక్స్ అనమాట రియల్మీ నాజో థర్టీ ప్రో స్పెక్స్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ స్పెక్స్ కొంచెం రియల్మీ నాజో థర్టీ ఏదే కొంచెం అయితే డౌట్ ఉంది సో ఓవరాల్గా ఈరోజు వీడియోలో మొత్తం డీటెయిల్స్ అయితే చూద్దాం అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ పాయింట్ కూడా చూద్దాం ఏ ప్రైస్ పాయింట్లో ఈ ఫోన్స్ లాంచ్ అని కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియల్మినాజో థర్టీ ప్రో గురించి మాట్లాడుకోవాలి ఇది ఏదైతే మనకి రీసెంట్గా రియల్మీ ఎక్స్ సెవెన్ లాంచ్ అయిందో దానికంటే కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది దానికంటే కొంచెం చీపర్ వేరియంట్ లాగా రియల్మీ నాజో థర్టీ ప్రో తీసుకొస్తున్నారు సో ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ మనకి ఆల్రెడీ తెలిసినవి ఏదైతే చైనాలో రియల్మీ క్యూ టూ లాంచ్ అయిందో దాన్నే పేరు మార్చి రియల్మీ క్యూ టూనే పేరు మార్చి ఇండియాకి అయితే రియల్మీ నాజో థర్టీ ప్రో లాగా అయితే తీసుకొస్తున్నారు ఒకసారి స్పెసిఫికేషన్ తీసుకుంటే డిస్ప్లే వచ్చరికి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ హెచ్డి డి ప్లస్ ఐపీఎస్ఎల్సి డిస్ప్లే ఉంటుంది వన్ ట్వంటీ హేజీ ఈ డిస్ప్లే మీకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ ఎయిట్ హండ్రెడ్ యూ ప్రాసెస్ తోడు వస్తుంది ఏదైతే రియల్మీ ఎక్స్ సెవెన్లో ఉందో సేమ్ అదే ప్రాసెసర్ అనమాట అండ్ అట్లాగే మనకి నాజో థర్టీ ప్రో కూడా ఫైవ్ జీకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చేసరికి మాదోస్ అయితే అయితే ట్విట్టర్లో ఒక పిక్చర్ అయితే పోస్ట్ చేస్తాడు రియల్మీ నాజో థర్టీ ప్రో చేతిలో పట్టుకొని బాక్సులో అక్కడ దగ్గర పెట్టుకొని ఒక పిక్చర్ అయితే పోస్ట్ చేశాడు ఆ పిక్చర్ ప్రకారం మనం జూమ్ చేసేసుకుంటే కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది సో మనకి చైనాలో లాంచ్ అయిన రియల్మీ క్యూ టూలో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది ప్రైమరీ కెమెరా వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది సెకండరీ కెమెరా వచ్చి ఎయిట్ మెగాపిక్సల్ అట్రావాడింగ్ కెమెరా ఉంటుంది థర్డ్ కెమెరా టూ మెగాపిక్సెల్ డెప్ సెన్సర్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చరికి పంచువల్ కెమెరా కావట్లో సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాటరీ వచ్చికి బ్యాటరీ దగ్గర మనకి రెండు సినారియోస్ అయితే ఉన్నాయి రెండు పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి అదేంటిదంటే చైనాలో లాంచ్ అయిన రియల్మీ క్యూ టూ చూసుకుంటే మాత్రం ఫైవ్ థౌసండ్ బ్యాటరీ విత్ థర్టీ వాట్ సూపర్ అదే మనకి వస్తున్న లీక్టిఫికేట్స్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎంహెచ్ బ్యాటరీ విత్ సిక్స్టీ ఫైవ్ వాట్ సూపర్ డాక్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రాబోతున్నట్టుగా న్యూస్ అయితే ఉంది సో బ్యాటరీ విషయంలో మాత్రం నేనైతే ఏది కన్ఫర్మ్ చేయలేను బ్యాటరీ మీకు ఏదో ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ విత్ థర్టీ వాట్ ఛార్జింగ్ అయినా ఉండొచ్చు లేదంటే ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎంహెచ్ బ్యాటరీ విత్ సిక్స్టీ ఫైవ్ వాట్ ఛార్జింగ్ అయినా ఉండొచ్చు బ్యాటరీ విషయంలో నాకు ఎట్లాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు అండ్ ఈ ఫోన్ లో మీకు త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ ఫోన్ యాక్ హెచ్డి కార్డ్స్ లాట్ కూడా ఉంటుంది రియల్ ఎక్సాన్ లో స్కిప్ చేసినట్టు అయితే స్కిప్ అయితే చేయలేదు మంచి విషయం సో ఇది ఓవరాల్ గా రియల్మీ నాజో థర్టీ ప్రో స్పెసిఫికేషన్స్ అయితే ఆల్మోస్ట్ బ్యాటరీ ఒక్కటి తప్ప మిగతా అన్ని స్పెసిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ నైన్టీ పర్సెంట్ కన్ఫర్మ్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఏ ప్రైస్ లో రావచ్చని నేను వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను అండ్ ఇప్పుడు మనం రియల్మీ నాజో థర్టీ ఏ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే దీని గురించి నాకు అంత కన్ఫర్మేషన్ అయితే లేదు కాకపోతే వీళ్ళు పోస్టర్స్ రిలీజ్ చేసిన దాని ప్రకారం మనకి రియల్మీ నాజో థర్టీ ఏ బ్యాక్ లుక్ చూసుకుంటే మాత్రం రియల్మీ సిరీస్ ఫోన్స్ లుక్ లో అయితే కనిపిస్తుంది సో రియల్మీ సిరీస్ ఫోన్స్ లుక్స్లో మ్యాక్సిమమ్ మనకు వస్తున్న లీక్స్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఏదైతే గ్లోబల్గా రియల్మీ సెవెన్ ఏ లాంచ్ అయిందో సో సేమ్ అదే ఫోన్ని రియల్మీ నాట్ జో లాగా ఇండియాకి తీసుకొస్తారన్నట్టుగా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఈ ప్రకారం మనం స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది నార్మల్ సిక్స్టీ రేట్ తో వస్తుంది ప్రాసెస్ వచ్చరికి మిడియాటెక్ హీలో జీ ఎయిటీ ఫైవ్ ప్రాసెస్తో రాబోతున్నట్టు న్యూస్ అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చరికి ప్రైమరీ కెమెరా థర్టీన్ మెగాపిక్సెల్ కెమెరా సెకండరీ కెమెరా ఎయిట్ మెగాపిక్సల్ కెమెరా థర్డ్ కెమెరా టూ మెగాపిక్సెస్ పిక్సెల్ డెప్ సెన్సర్ ఉంటున్నట్టుగా న్యూస్ అయితే ఉంది ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా తోట రాబోతున్నట్టు అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇక బ్యాటరీ వచ్చేసరికి బ్యాటరీ మాక్సిమం సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ విత్ ఎయిటీ నాట్ ఫస్ట్ సపోర్ట్ సపోర్ట్తో వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది ఓవరాల్గా రియల్మీ నా జో థర్టీఏ ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికెన్స్ అయితే కాకపోతే రియల్మీ నా జో ఏ గురించి మీరు కన్ఫర్మ్ అయితే వేసుకోబండి జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ అయితే మీరు తీసుకోండి సో అవ్వచ్చు అవ్వకపోవచ్చు రియల్మీ నా జో థర్టీ ఏ స్పెసిఫికేషన్స్ వచ్చరికి కాకపోతే రియల్మీ నా జో థర్టీ ప్రో స్పెసిఫికెన్స్ మాత్రం నైన్టీ పర్సెంట్ కన్ఫర్మ్ చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకే రెండు ఫోన్స్ ఏ ప్రైస్ లో లాంచ్ అవ్వచ్చు రియల్మినార్జో థర్టీ వచ్చేసరికి మాక్సిమం మీకు అరౌండ్ టెన్ థౌసండ్ రూపీస్ ప్రైస్లో అయితే లాంచ్ అవుతుంది మిడేటెక్ హీలో జీ ఎయిటీ ఫైవ్ ప్రాసెస్ ఇస్తున్నారు కాబట్టి నాకు పదివేలు దాటుతుందా అని కొంచెం అయితే డౌట్ ఉంది కాబట్టి మాక్సిమం అరౌండ్ టెన్ కే లో అయితే రియల్మీ నాజో జో థర్టీ అయితే లాంచ్ అవుతుంది అండ్ మనకి రియల్మీ నాజో థర్టీ ఏమైతే ఇంకొక రూమర్ కూడా ఉంది ఏదైతే మనకి చైనాలో రియల్మీ క్యూ టూ లాంచ్ అయిందో దానికి కొంచెం లో అండ్ వేరియంట్ లాగా రియల్మీ క్యూ టూ ఐ అని కూడా ఇంకొక ఫోన్ అయితే ఉంది సో అదే సేమ్ రియల్మీ క్యూ టూ తీసుకొస్తారని అయితే రూమర్స్ అయితే ఉన్నాయి సో మనకి రియల్మీ క్యూ టూ కూడా చూడడానికి బ్యాక్ సైడ్ నుంచి సేమ్ ఏదైతే ఉందో సో ఒకవేళ రియల్మీ క్యూ టూ అయినా రియల్మీ నా జో థర్టీ ఏ లాగా తీసుకొస్తే మాత్రం మీడియా టెక్ డెమెసిటీ సౌండ్ ట్వంటీ ప్రాసెస్ తోట వస్తుంది అండ్ ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ తోట వస్తుంది ఫైవ్ జీ అనేబుల్ ఫోన్ లాగా అయితే వస్తుంది సో మాక్సిమం నేనైతే ఫోన్ లాగా నా జో థర్టీ అయితే అనుకోవట్లేదు కానీ మనం కన్ఫర్మ్ గా అయితే చెప్పలేదు ఎందుకంటే వీళ్ళు ఫైవ్ జీని బాగా టీచర్ కాబట్టి నా జో థర్టీ అని ఫైవ్ జీ ఫోన్ లాగా తీసుకురావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ ఫైవ్ జీ ఫోన్ లాగా మీడియా టెక్ డెమెన్సిటీ సెవెన్ ట్వంటీ ప్రాసెస్ తోడు వస్తే మాత్రం నాజో థర్టీ ఏ ప్రైస్ వచ్చేసరికి పదమూడు వేలు పన్నెండు వేల రూపాయల దగ్గర దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఉంది అండ్ నెక్స్ట్ ఇంకా రియల్మీ నాజో థర్టీ ప్రో ప్రైస్ చూసుకుంటే మాత్రం ఒకసారి రియల్మీ క్యూ టూ చైనా ప్రైజింగ్ చూసుకుంటే మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ యువాన్స్ అయితే పెట్టారు ట్వెల్వ్ హండ్రెడ్ యూఆన్స్ని మనం రఫ్గా ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే దగ్గర దగ్గర పద్నాలుగు వేల రూపాయలు అయితే వేసుకోండి సో పద్నాలుగు వేల రూపాయల ప్రైస్లో అయితే ఇండియాకి అయితే రియల్మీ నాజో థర్టీ ఫోర్ అయితే రాదు పద్నాలుగు పదిహేను వేల రూపాయల ప్రైస్లో కూడా రాదు ఒకవేళ వీళ్ళు ఫోర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ తీసుకొస్తే మాత్రం నేను అనుకుంటున్న ప్రైస్ అయితే పదహారు వేల రూపాయల ప్రైస్లో లాంచ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను సో ఎందుకంటే మనకి రీసెంట్గా బడ్జెట్ అయితే రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన బడ్జెట్లో మనకి మళ్ళీ ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఇవన్నీ జీఎస్టీ ఇవన్నీ పెంచారు కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి ఇండియాలో లాంచ్ అయ్యే ఫోన్స్ ప్రైజెస్ అన్ని కూడా కొంచెం ఎక్కువగానే లాంచ్ అవుతాయి లేదు ఒకవేళ వీళ్ళు బేస్ వేరంటే సిక్స్ జీబీ ర్యామ్ తో తీసుకొస్తే మాత్రం సెవెంటీన్ థౌసండ్ ప్రైస్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఓవరాల్ గా నా ప్రైస్ ఎక్స్పెక్టేషన్స్ అయితే సో మీరేమనుకుంటున్నారు రియల్మీ నా జో థర్టీ సిరీస్ గురించి నాకు కామెస్ లో చెప్పండి సో ఇట్లానే రియల్మీ అయితే నెల ఫోన్ అయితే ఖచ్చితంగా లాంచ్ చేస్తా ఉంటది మాక్సిమం మార్చె నెలలో వచ్చేసరికి రియల్మీ ఎయిట్ సిరీస్ కూడా మనం ఇండియాలో అయితే చూడొచ్చు నెల ఫోన్ లాంచ్ చేస్తారు కాబట్టి సో ఇది ఓవరాల్గా నా వీడియో అయితే ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఛానల్ అయితే షేర్ చేయండి ఛానల్ గురించి నలుగురితో చెప్పండి ఛానల్ నచ్చితే మాత్రం ఒకరితో అయినా కానీ షేర్ చేయండి ఆ ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే బై బాయ్